వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి సుప్రసిద్ధ రచయిత శ్రీ మహమ్మద్ కదీర్ బాబు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏవి ప్లీజ్. కావలి నుంచి బయలుదేరిన వెలుగు సంతకం మహమ్మద్ కదీర్ బాబు. వచన కథారచన ప్రక్రియలో కవిత్వం సంస్కారం తెలిసి రచనా వ్యాసంగం కొనసాగించే అరుదైన వచనం ఖదీర్ సొంతం. ప్రగాఢమైన మానవోద్వేగాలను అక్షరీకరించేటప్పుడు నవ్యతతో పాటు గాఢత ఖదీర్ రచనల్లో తళుక్కన మెరుస్తుంది. ఏది ప్రకటించాలి, ఏది దాచాలి, ఏది చదువరులకే వదిలేయాలి అన్న సార్వత్రిక మర్మం తెలిసిన రచయిత కాబట్టి కాలాతీత కథనం అందిపుచ్చుకున్నారు ఖదీర్. పాతికేళ్ల తన రచనా పయనంలో సీనియర్ జర్నలిస్టుగా, కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా మాటల రచయితగా, 100 ఉత్తమోత్తమ తెలుగు కథలను తిరిగి కథనం చేసిన ఏకైక సాహిత్యకారుడిగా తన స్థానం స్థావరం పదిలం చేసుకున్నారు ఆయన. కథారచన సాధన చేస్తూనే గత 2 దశాబ్దాలుగా రైటర్స్ మీట్ నిర్వహిస్తూ కొత్త పెన్నుకు దన్నుగా నిలిచారు. కథారచనలో మెలకువలు వివరిస్తూ వర్ధమాన కథారచయితలకు గైడ్ లాంటి కథలు ఇలా కూడా రాస్తారు పుస్తకాన్ని వెలువరించారు ఖదీర్. కథకు కావలిగా సాగుతున్న ఈ సాహితీ ప్రేమికుణ్ణి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీ కదీర్ బాబు గారికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు నాలుకల మీద నడయాడే యాసతో, దర్గా మిట్టలు కథలు వంటి అమూల్యమైన రచనలు చేసి ప్రాచుర్యం పొందిన శ్రీ మహమ్మద్ కదీర్ బాబు గారు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. నూతన తరం తెలుగు కథకులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని లిఖించుకున్న శ్రీ మహమ్మద్ కదీర్ బాబు గారు నేడు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు క్రింద సన్మాన పత్రం, మెడల్, నగదు బహుమతితో సత్కరించబడుతున్నారు. థ్యాంక్ యూ సార్.